రైతు ప్రేక్షకులందరికీ నమస్కారం. పరిశోధన స్థానాల నుండి నేరుగా రైతుల క్షేత్రానికి మెరుగైన పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మా పూసా సమాచార కార్యక్రమానికి స్వాగతం. వసంతుడికి స్వాగతం పలుకుతూ తెలుగు లోగిళ్ళు జరుపుకునే పండగ ఉగాది. ఈసారి ప్లవనామ సంవత్సరంగా ఉగాది పండగ మొదలు కాబోతుంది. మన పురాతన సాహిత్యాల్లో జ్ఞానంగా వివరించబడిన ప్లవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా వర్మీ కంపోస్టు తయారీ విధానం మరియు టమాటా పంట నాశించి నష్టాన్ని కలగజేసి చీడపీడల నియంత్రణలతో పాటు నేల భూసారాన్ని తెలిపే పూస ఎస్టీఎఫ్ఆర్ల గురించి తెలుసుకుందాం. పంట పొలాల్లో రసాయన ఎరువుల వాడకం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇలా దీర్ఘకాలిక వాడకంతో రసాయన ఎరువులు భూమిలో ఉండే భూసారాన్ని మెరుగుపరిచే సూక్ష్మజీవుల సముదాయాన్ని క్షీణింపజేసి పంట దిగుబడుల తగ్గుదలకు కారణభూతమవుతున్నాయి. అయితే ఈ సమస్యను అధిగమించడానికి వర్మీ కంపోస్ట్ చక్కటి పరిష్కార మార్గంగా చెప్పవచ్చు. వర్మీ కంపోస్ట్ సేంద్రియ ఎరువు కావడంతో దీని వాడకం వల్ల భూమిలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులను సుసంపన్నం చేసి నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంట దిగుబడిని అధికం చేయవచ్చు. ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ తయారీ విధానం గురించి సూక్ష్మజీవుల శాస్త్ర నిపుణులు డాక్టర్ అన్నపూర్ణ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం వర్మీ కంపోస్ట్ గురించి మాట్లాడదాం. ఈ పంట అవశేషాలని మనం వర్మీ కంపోస్ట్గా రెడీ చేస్తే దాన్ని మనం మన భూమిలో మనం ప్రయోగిస్తే దానివల్ల మన భూమి పౌష్టికతత్వం పెరుగుతుంది. దానివల్ల మన పంట మీద కూడా మంచి ప్రభావం వస్తుంది. అన్ని వానపాములు జాతులు మనం దీనికి ఉపయోగించడానికి వీలుపడదు. 4 రకాల వానపాముల జాతులే మనం ఈ వర్మీ కంపోస్ట్లో మనం ఉపయోగిస్తాము. దాంట్లో ప్రథమంగా ఉపయోగిస్తున్నది యుసీనా ఫెటీడా. ఈ జాతు మన వానపాము చాలా మంచిగా వర్మీ కంపోస్ట్ని రెడీ చేస్తుంది. దీనికి కావాల్సిన రెండు విశేషాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, ఈ అవశేషాలు మనం పేడతో కలిపి ఒక బెడ్గా తయారు చేయాలి. ఇప్పుడు మన వెనకాతలు ఉన్న బెడ్డు ఏ మంచి ప్రదేశమైనా మన రైతు సెలెక్ట్ చేసుకొని ఈ బెడ్గా మనం రెడీ చేస్తే దీంట్లో పేడని మన పంట అవశేషాలని కలిపేసి వానపాముల చర్య వల్ల ఇది వర్మీ కంపోస్ట్గా రెడీ అవుతుంది. గమనించవలసిన విషయం ఏమిటి అంటే పేడ మాత్రం ఫ్రెష్గా ఉండకూడదు. ఒక 10-15 రోజుల పాత పేడనే మనం ఉపయోగంలోకి తీసుకురావాలి. ఈ తయారు చేసిన బెడ్ ఒక 1-1.5 ఫుట్ హైట్లోనే ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇంతకంటే ఎక్కువ ఉంటే మన వానపాములు మరీ కింద వరకు వెళ్ళి తన చర్యని చేయడానికి అనుకూలంగా ఉండదు. దానివల్ల మనం ఈ వర్మీ కంపోస్ట్ కోసం ఒక బెడ్ రెడీ చేసినప్పుడు 1.5 ఫుట్ హైట్లో ఉండాలి. వెడల్పు మాత్రం 1 మీటర్ కానీ 1.5 మీటర్ కానీ ఉండొచ్చు. దీంట్లో మన పాత పేడని ఈ పంట అవశేషాలని కలిపి 1 స్క్వేర్ మీటర్ ఏరియాలో మన వానపాములు 1000 వానపాములు మనం వదిలితే కొన్ని రోజుల తర్వాత ఈ వానపాములు ఈ అవశేషాలన్నీ మంచిగా కుళ్ళించి ఒక సేంద్రియ ఎరువుగా తయారు చేస్తాయి. ఇదే కాకుండా మా భారతీయ కృషి అనుసంధాన సంస్థానంలో మన మా ఇన్స్టిట్యూట్లో ఓపెన్ వర్మీ కంపోస్ట్ అని ఒక టెక్నిక్ డెవలప్ చేశారు. దీనివల్ల ఒక ఓపెన్గా ఉన్న ప్రదేశంలో ఎంత పొడుగైనా మన విండ్రోగా బెడ్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మన అవశేషాల హైట్ మాత్రం బెడ్ హైట్ 1.5 లేదా 1 ఫుట్ ఉండాలి. అంతకంటే ఎక్కువ హైట్లో ఉండకూడదు. కానీ దీని వెడల్పు మాత్రం 3-3.5 మీటర్ల వెడల్పు వరకు మనం ది బెడ్ రెడీ చేయొచ్చు. ఈ చుట్టూరా మనం ఇటుకలతోటి దీన్ని బౌండరీ చేయాలి. మన పొడుగు మాత్రం ఎంత లెంత్లోనైనా మనం ఈ బెడ్ని రెడీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మన వానపాములు దీంట్లో 1000 వానపాములు 1 స్క్వేర్ మీటర్ ఏరియాలో మనం వదిలినప్పుడు ఇవి బాగా ఈ పేడని ఈ అవశేషాలని కుళ్ళించి ఒక సేంద్రియ ఎరువుగా రెడీ అవుతుంది. కంపోస్ట్ రెడీ అయిన తర్వాత ఆ కంపోస్ట్ని అంతా ఒక సైడ్లో చేసుకొని పక్కనున్న జగాలో ఇంకో బెడ్ మనం రెడీ చేసుకోవచ్చు. ఆ బెడ్లో మళ్ళీ 10-15 రోజుల లోపల ఈ రెడీ అయిన కంపోస్ట్ నుంచి ఉన్న వానపాములన్నీ ఆ బెడ్లోకి వెళ్ళిపోతాయి.
అక్కడ మళ్ళీ అవి మల్టిప్లై అయ్యి ఎక్కువ నంబర్ లో వస్తాయి అవన్నీ మళ్ళీ ఆ ఉన్న అవశేషాలను బాగా కుళ్ళించి మంచి సేంద్రీయ ఎరువుగా రెడీ చేస్తాయి ఇలాగ ఈ ఓపెన్ వర్మీ కంపోస్ట్ టెక్నిక్ లేదా ఈ బెడ్ చిన్న విండోస్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఈ రెండు టెక్నిక్లు మన రైతులు ఉపయోగించొచ్చు పనికిరాని లేదా మన ఉపయోగంలో రాని వస్తువుల్లో మనం ఈ వర్మీ కంపోస్ట్ రెడీ చేయొచ్చు వీటి వల్ల మన పౌష్టిక తత్వాలు మన భూమిలో ఉన్న పౌష్టిక తత్వాలు మంచిగా అవుతాయి దాని వల్ల ఆ పెరిగే ప్లాంట్ మీద కూడా మంచి ప్రభావం కలుగుతుంది సో ఇదే మనం దీని ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం వల్ల రెండు ఇవి మన వాయు ప్రదూషణం తగ్గుతుంది రెండు మన సాయిల్లో ఉన్న పౌష్టిక తత్వాలు పెరుగుతాయి మన పంట మీద మంచి ప్రభావం వస్తుంది తర్వాత మన రైతుకి స్వయం వృద్ధి కూడా కలిగిస్తుంది నమస్కారం మార్కెట్లో నిత్యం కనిపించే ప్రధానమైన కూరగాయలలో టొమాటో పంట ఒకటి ఏడాది పొడవుగా సాగుకు అనుగుణంగా ఉండడం చేత ఈ టొమాటో పంట రైతులకు ఎక్కువ లాభాన్ని అందిస్తూ వస్తుంది అయితే ఈ మధ్య కాలంలో కొత్త కొత్త చీడపీడలు టమాటో పంటను ఆశించి నష్టాన్ని కలిగించడం వల్ల టమాటా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు అందుచేత ముందుగా టమాటో పంటను ఆశించి నష్టాన్ని కలిగించే వివిధ రకాల కీటకాల నియంత్రణ గురించి ఇప్పుడు మన కీటక శాస్త్ర విభాగ నిపుణులు డాక్టర్ శశాంక్ గారి మాటల్లో తెలుసుకుందాం సమస్త తెలుగు రైతులకు నమస్కారం మనందరికీ తెలిసిందే కూరగాయ పంటల్లో టొమాటో చాలా ముఖ్యమైనది దీన్ని అన్ని సీజన్లోనూ వేసుకోవచ్చు ఈ పంటకి నష్టం చేసే పురుగుల సంఖ్య కూడా ఎక్కువే వీటిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వ్యాపించి తీవ్ర నష్టాన్ని చేస్తున్న పురుగు టొమాటో పిన్వర్మ్ సూది పురుగు ఇది ఒక విదేశీ పురుగు ఈ పురుగుని పూసా విజ్ఞానులు 2014లో మహారాష్ట్ర నుంచి గుర్తించారు ఈ 7 ఏళ్లలో ఈ పురుగు దేశమంతా వ్యాపించింది మన తెలుగు రాష్ట్రంలో ఈ పురుగు 50 నుంచి 100% వరకు టొమాటో పంటకు నష్టం చేస్తుంది ఈ పురుగు పాలీహోల్స్ మరియు షేడ్ నెట్లో కూడా చాలా నష్టం చేస్తుంది దీని బారి నుంచి పంటను కాపాడుకోవడం కోసం రైతులు దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం దీని రెక్కల పురుగు దోమకన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ఇది ముఖ్యంగా ఆకులు కొమ్మలు మరియు మొగ్గుల పైన విడివిడిగా లేదా గుంపులో గుడ్లను పెడుతుంది ఈ గుడ్ల నుంచి లద్దె పురుగు 4 నుంచి 5 రోజుల్లో బయటకొస్తుంది లద్దె పురుగు దశలో 10 నుంచి 15 రోజులు ఉంటుంది ఈ లద్దె పురుగు మొదటిగా ఆకుల పత్రహరితాన్ని తింటుంది దీనివల్ల ఆకుల పైన పాము పొడ ఆకారంలో మచ్చలు కనిపిస్తాయి అలాగే ఈ సూది పురుగు కొమ్మలని కూడా తింటుంది కాయల పైన చిన్న రంధ్రాన్ని చేసుకుని లోపలికి వెళ్ళి కాయని తినేస్తుంది దీనివల్ల మార్కెట్లో ఈ కాయలకు ధర దొరకదు ఈ సూది పురుగు నివారణకు 4 దశ నుంచి కోత దశ వరకు నిఘా పెట్టడం మరియు సమగ్ర సస్యరక్షణ పాటించడం చాలా అవసరం ఇది 4 దశ నుంచి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యకరమైన నారు మడి చేసుకోవడం చాలా ముఖ్యం ఈ పురుగుపైన నిఘా వహించడానికి ప్రతి హెక్టార్కి 1 లైట్ ర్యాప్ మరియు 4 లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి ఈ బుట్టల్లో వారానికి 10 చొప్పున రెక్కల పురుగు కనిపిస్తే ట్రైకోగ్రామా ప్రిటియోసం అనే గుడ్డు పరన్న జీవిని హెక్టార్కి 50,000 చొప్పున 5 వారం వరకు వదలాలి దీని తీవ్రత ఎక్కువైతే స్పైనోటరం 5 ml ఫ్లూబెండమైడ్ 3 ml లేదా స్పైనోసాడ్ 3 ml లేదా క్రోనట్రినిప్రోల్ 3 ml ప్రతి 10 లీటర్ నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి పాలీహౌస్లో ఈ పురుగును నివారణ చేయడానికి 1 లైట్ ర్యాప్ ప్రతి 150 స్క్వేర్ మీటర్లో మరియు 1 ఫిరోమోన్ ట్రాప్ ప్రతి 300 స్క్వేర్ మీటర్లో ఈ పురుగుని నిఘా వహించడానికి పెట్టాలి మరియు ముందు చెప్పిన ఇన్సెక్టిసైడ్లను 3 వారాల ఇంటర్వెల్లో రొటేట్ చేయాలి ధన్యవాదములు అలాగే ఇప్పుడు టమాటా పంట నాశించి నష్టాన్ని కలిగించే ప్రధానమైన తెగుళ్ళు వాటి నివారణ చర్యల గురించి మొక్కల తెగుళ్ల విభాగ నిపుణులు డాక్టర్ ప్రమీలాదేవి గారి మాటల్లో తెలుసుకుందాం అందరికీ నమస్కారం టమాటాలో ప్రధానంగా ఆశించే తెగుళ్ళు నారుకుళ్ళు తెగులు ఒకటి ఇది నారుమడిలో మన మొక్కల వేళ్ళు కుళ్ళిపోవడం వలన నారు గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది ఇది తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బాగా వ్యాప్తి చెందుతుంది
దీనిని నివారించుకోవడానికి కిలో విత్తనానికి 3 గ్రాముల తీరం గాని 3 గ్రాముల మ్యాంగో చిప్ గాని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి। ఒకవేళ ఈ తెగుల్ని మనం నార్మడిలో గనుక చూసినట్లయితే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ దీన్ని 1 లీటర్ నీటికి కలుపుకొని 2-3 సార్లు గనుక ఈ నార్మడిని 2-3 తడుపుకున్నట్లయితే ఈ తెగుల్ని మనం నివారించుకోవచ్చు। ఇకపోతే ఆకుమాడు తెగులు ఇది ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది। దీనికి దీని వల్న ఆకు మీద కాండం మీద మరి కాయల మీద కూడా వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి। ఇవి ఉద్దుద్రి పెరిగినప్పుడు మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకు మాడిపోయి రాలిపోవడం జరుగుతుంది। ఇది కూడా ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తెగులు వ్యాప్తి చెందడం జరుగుతుంది। ఇక దీని మనం నివారించుకోవడానికి 3 గ్రాముల మ్యాంగో చిప్ గాని లేదంటే 3 గ్రాముల క్యాప్టాన్ గాని 1 లీటర్ నీటికి కలుపుకొని 2-3 సార్లు 10-15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వ్యాధిని మనం అరికట్టుకోవచ్చు। మూడవది వడల తెగులు ఇది బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుంది। ఇది తగిన ఈ తెగులు సోకినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క అడుగున ఉన్నటువంటి ఆకులు పసుపచ్చగా మారిపోయి తర్వాత వడిలిపోయి రాలిపోవడం జరుగుతుంది। ఆకంతా కూడా మొక్క అంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది। ఒక ఆ మొక్క కనుక మనం పైకి తీసి ఆ కాండాన్ని కనుక ఒలిచి చూసినట్లయితే లోపల ఇది గోధుమ రంగుగా మారిపోయి ఉంటుంది అన్నమాట। BT-1 అనే విత్తనాన్ని నాటుకోవటం ద్వారా ఈ తెగుల్ని అరికట్టుకోవచ్చు। అదేకాకుండా పంట మార్పిడి పద్ధతి ద్వారా కూడా ఈ తెగుల్ని మనం అరికట్టుకోవచ్చు। ఇకపోతే ఈ టమాటాని 2-3 రకాలైనటువంటి వైరస్లు ఆశిస్తాయి। ఒకటి లీఫ్ కర్ల్ వైరస్ అంటారు, అది వచ్చినప్పుడు ఆకులు పసుపచ్చగా మారుతాయి, తర్వాత ఆకులు ముడత రావడం కూడా జరుగుతుంది అన్నమాట। ఇక తర్వాత ఈ అందులో ఈ తెగులు సోకిన మొక్కల్లో పూత కానీ పిండి కానీ ఏది కూడా రాదు, అందుకని అవేమో మొక్కలు కూడా గడిచిపారిపోవడం జరుగుతుంది। ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది। ఈ తెల్లదోమను నివారించుకోవడానికి థయోమెథాక్సిన్ 200 మిల్లీగ్రాములని 1 లీటర్ నీటికి కలుపుకొని 2-3 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగులను మనం అరికట్టుకోవచ్చు। ఇకపోతే మొజాయిక్ తెగులు ఇది పసుపచ్చని మచ్చలు ఏర్పడతాయి ఆకుల మీద, తర్వాత ఆకులు గడిసపారిపోయి బ్రిటిల్ గా తయారవుతాయి। ఈ జబ్బు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ మొక్కల్ని ఏదైతే ఏ మొక్కకైతే ఇది ఆశిస్తుందో ఈ వైరస్ ఆశిస్తుందో దాన్ని పీకేసి నాశనం చేసుకోవాలి। తర్వాత ఈ మొజాయిక్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది, అందుకని మనం ఈ పేనుబంకని మనం అరికట్టుకోవాలి। దానికి కూడా ఈ థయోమెథాక్సిన్ 200 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని కనుక 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే 10 రోజుల వ్యవధిలో ఈ పేనుబంక నివారించుకొని తద్వారా ఈ తెగులను కూడా మనం అరికట్టుకోవచ్చు। తర్వాత టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ అనే తెగులు ఉంటుంది, అది ఈ తెగులు వ్యాపించినప్పుడు ఈ మొక్కలు మీద పసుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత ఈ ఆకులు ఎండిపోవడం జరుగుతుంది। పూత పిండ గానీ ఏమీ ఏర్పడదు। ఈ తెగులు సోకిన మొక్కల్ని మనం తీసి నాశనం చేసుకోవాలి। ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది। తామర పురుగుల్ని 2 మిల్లీలీటర్ల డైమెథియోట్ ఆర్ మీద మిథైల్ డెమెటాన్ 1 లీటర్ నీటిలో కలుపుకొని 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని మనం అరికట్టుకోవచ్చు। పూసా STFR గా పిలువబడే నేల పరీక్ష మరియు ఎరువుల సిఫార్సు కిట్ IRA ద్వారా అభివృద్ధి చేయబడింది। ఈ కిట్ సహాయంతో నేలలో లభించే వివిధ రకాలైన పోషకాలను నిర్ధారించడంతో పాటు పంటకు కావలసిన సరైన ఎరువుల మోతాదును నిర్ణయించడం సాధ్యపడుతుంది। ఈ విధంగా చేసినట్లయితే పంటకు కావలసిన సరైన ఎరువుల వాడకం ద్వారా రైతులు భరించే అధిక ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు। ఇప్పుడు పూస STFR కి సంబంధించిన మరిన్ని వివరాలు వివరించబోతున్నారు డాక్టర్ క్రాంతి గారు। అందరికి నమస్కారం అండి, ఈ రోజు మనం పూస STFR మీటర్ గురించి మాట్లాడుకుందాం। పూస STFR మీటర్ అంటే పూస సాయిల్ టెస్ట్ అండ్ ఫర్టిలైజర్ రికమెండేషన్ మీటర్ అండి। ఇది మన రాష్ట్రీయ భాషలో పూస భూ పరీక్ష మరియు ఎరువుల సిఫారసు మీటర్ అని కూడా అంటారండి। మనందరికీ తెలిసినట్టుగా మొక్కలకి ఎక్కువ శాతంగా నీరు, పోషకాలు మరియు సూర్యకాంతం అవసరం అండి। ఈ పోషకాలు మనకి ఎక్కువ శాతం భూమి నుంచి లభిస్తుంటాయండి। భూమి నుంచి తగినంత పోషకాలు లేనప్పుడు రైతులు వీటిని ఎరువుల ద్వారా వీటిని సమకూరుస్తారు। దీనికోసం రైతులకి భూ పరీక్షలు చేయించుకోవాలండి।
మీ భూ పరీక్షలు వచ్చేసి సాయిల్ టెస్టింగ్ సెంటర్స్ అంటే మన రాష్ట్రం లేదా కేంద్రీయ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ నుంచి చేయించుకోవాలండి. తద్వారా సాయిల్ హెల్త్ కార్డ్ లేదా భూసార పరీక్ష విశ్లేష పత్రం లభిస్తుందండి. మన దేశంలో ఎక్కువ శాతంగా 1500 సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. అందువలన ఇవి అందరు రైతులకి అందుబాటులో ఉండకపోవచ్చు. దీని గురించే మన పూసా ఇన్స్టిట్యూట్ సంస్థాన శాస్త్రవేత్తల వారు ఈ పూసా ఎస్టీఎఫ్ఆర్ మీటర్ని కనుక్కున్నారండి. ఈ పూసా ఎస్టీఎఫ్ఆర్ మీటర్ వచ్చేసి 14 పోషక తత్వాలు పరీక్షలు చేయగలుగుతుందండి. ఈ దీంతో పాటు ఈ పూసా ఎస్టీఎఫ్ఆర్ మీటర్తో పాటు ఒక సోలార్ ప్యానల్, ఒక షేకర్ మరియు 50 మట్టి నమూనాలు చేయగలన రసాయనాల కిట్ ఇంకా ఇతర పెనిమిట్లు ఉంటాయండి. ఈ పూసా ఎస్టీఎఫ్ఆర్ మీటరు చూడడానికి చాలా చిన్నగా, వాడడానికి చాలా సులువుగా మరియు దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుందండి. దీని ధర వచ్చేసి దాదాపుగా 80,000 దాకా ఉంటుందండి. దీని ధర గురించి వివరాలు మీకు కావాలంటే పూసా సంస్థాన ద్వారా శాస్త్రవేత్తల దగ్గర నుంచి మీరు కనుక్కోవచ్చండి. ఈ పూసా ఎస్టీఎఫ్ఆర్ మీటరు కంప్యూటర్తో కనెక్ట్ చేస్తే దీని నుంచి నేరుగా సాయిల్ హెల్త్ కార్డ్ వస్తుందండి. అండ్ ఇంకా ఇది వచ్చేసి మన రైతులకి ఎస్ఎంఎస్ కూడా పంపిస్తుందండి. పూసా సంస్థాన వారు ఈ పూసా ఎస్టీఎఫ్ఆర్ మీటర్ని తయారీకి సంబంధించిన లైసెన్స్ 14 కంపెనీలకి ఇచ్చిందండి. ఇందులో 4 నుంచి 5 కంపెనీలు దీన్ని తయారు చేసి ఇది మార్కెట్లో లభిస్తుందండి. ఇంకా ఇది ఊరిలో ఉన్న ఒక రైతుకి ఉపయోగపడకపోవచ్చు. అందువలన ఊరిలో ఉన్న అందరు రైతులు కలిసి లేదా ఒక ఎన్జిఓ లేదా ఒక పంచాయతీ వారు దీన్ని కొనుక్కొని దీన్ని ఉపయోగించుకోవచ్చు. లేదా ఊరిలో 10వ తరగతి చదివిన యువతి యువతులు ఈ పూసా ఎస్టీఎఫ్ఆర్ మెషిన్ని కొనుక్కుని దీన్ని 2 రోజుల ట్రైనింగ్ ద్వారా దీని వాడకం కనుక్కొని దీన్ని ఒక ఉపాధి లాగా దీన్ని నడుపుకోవచ్చు. ఇదండి ఈ పూసా ఎస్టీఎఫ్ఆర్ గురించి విశేషాలు. నమస్కారం. భారత వాతావరణ విభాగ అంచనాల ప్రకారం రానున్న వారంలో దేశవ్యాప్తంగా ఉండబోయే వాతావరణ మార్పుల గురించి ఇప్పుడు మన పూసా సమాచారం ద్వారా తెలుసుకుందాం. జార్ఖండ్, గంగా నదీ తీర అనుసంధానిత పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, కోస్తా ఆంధ్ర, యానం, కేరళ మరియు మాహే వంటి ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన తీవ్ర ఈదరగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు వీయబోతున్నాయి. అదేవిధంగా ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కోస్తా మరియు దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుడుచ్చేరి, కరైకల్ మరియు లక్షద్వీప్ వంటి ప్రాంతాలలో భారీ ఉరుములు మరియు మెరుపుల ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈరోజటి కార్యక్రమంతో రైతు ప్రేక్షకులందరూ సంతృప్తి చెందినట్టు ఆశిస్తున్నాం. అలాగే సాగుకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే మీ పేరు మరియు చిరునామాతో పాటు మీ సమస్యను వివరిస్తూ మా వాట్సాప్ నంబర్ 9560297502కి మెసేజ్ చేసినట్లయితే ఎంపిక చేయబడిన కొన్ని సమస్యలకు మా ఐఆర్ఏ శాస్త్రవేత్తల ద్వారా సూచించబడిన పరిష్కార మార్గాలను తర్వాతి ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని సమగ్ర సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మా ఫేస్బుక్ పేజ్ మరియు ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అవ్వగలరని ఆశిస్తున్నాం. మరిన్ని అంశాలతో తర్వాతి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ సేవకై ఎదురు చూస్తూ కె శ్రీనివాస్, పిహెచ్డి విద్యార్థి, కీటక శాస్త్ర విభాగం. ఆర్ తేజస్వి, పిహెచ్డి విద్యార్థి, పూల పెంపక విభాగము. ధన్యవాదములు.